తదనంతరము పృథివీపతి విశ్వామిత్రుడు వశిష్ఠులు వారి ఆశ్రమానికి వచ్చి అనేక రకములు అయిన అస్త్రప్రయోగము చేశాడు. ఆ తేజస్సుతో ఆ తపోవనము అంతయు దగ్ధము అయినది. ఈ విధముగా బుద్ధిమంతుడు అయిన విశ్వామిత్రుని అస్త్ర ప్రయోగము దాని తేజస్సు చూసి అక్కడ ఉన్న వందల ఆది మునులు భయభ్రాంతులు చెంది అన్ని దిశలలో పరుగులు పెట్టారు. అలా విశ్వామిత్రుని అస్త్రప్రయోగానికి వశిష్ఠులు వారి శిష్యులు అక్కడ పశువులు పక్షులు ఆది అన్ని ప్రాణులు భయభ్రాంతులు చెంది అన్ని దిశలలో పరుగులు పెట్టారు. మహాత్మా వశిష్ఠుని ఆ ఆశ్రమము నిర్మానుష్యము అయినది. రెండు ఘడియలలో ఊసర భూమి సమానముగా ఆ స్థానములో ఒక్క మాట కూడా శబ్దము కూడా వినబడటం లేదు. మహాత్మా వశిష్ఠులు వారు అనేక విధములుగా మళ్ళీ మళ్ళీ చెప్పారు, భయము లేదు, నేను ఇప్పుడే ఈ గాధీపుత్రుడు వశిష్ఠుని నష్టము చేస్తాను. ఏ విధముగా సూర్య రశ్మికి మంచు కరిగిపోతుందో నేను అలాగే చేస్తాను, ఈ గాధీపుత్రుని నాశనము చేస్తాను. జపము చేసేవాళ్లలో శ్రేష్ఠుడైన మహాతేజస్వి వశిష్ఠులు వారు అలా చెప్పిన తరువాత విశ్వామిత్రునితో చాలా రోషపూర్వకముగా ఇలా చెప్పారు, ఓ దురాత్మా, చిరకాలముగా ఇక్కడ హరితమైన వనానిని ఆశ్రమానిని నీవు నష్టము చేసినావు, అందులో ఏమీ మిగలలేదు, అందుకని నీవు దురాచారివి, ఇంకా వివేకశూన్యుడివి కూడా. ఈ పాపముతో ఈ కారణముతో నీవు ఇంకా కుశలముగా ఉండవు. ఈ మాటలు చెప్పిన తరువాత అత్యంత కోపముతో ధూమరహితమైన కాలాగ్ని సమానముగా ఉదీప్తుడు అయిన వశిష్ట మహర్షి వేరే యమదండముతో భయంకరముగా చేతిలో తన దండానిని తీసుకుని విశ్వామిత్రుని ఎదురుగా నించున్నారు. హరిహి ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే పంచాశః సర్గః సంపూర్ణం.